స్వాగతం. నేను రజిత. ముందుగా ముఖ్యాంశాలు. నమస్కారం. వార్తలకు స్వాగతం. నేను రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు మార్గనిర్దేశకాలు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం. కోవిడ్ నియంత్రణపై హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం. దేశ రాజధానిలో కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలపై చర్చ. ఇప్పటి వరకు 240 శ్రామిక్ రైళ్లను నడిపిన దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా నడిచిన 648 శ్రామిక్ రైళ్లలో తరలి వెళ్లిన వలస కూలీలు. విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులు అరెస్ట్ గృహ నిర్బంధం. 50% దాటిన కరోనా వైరస్ రికవరీ రేటు ఇప్పటి వరకు 162,000 మంది కోలుకున్నట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. ఇక వివరాలు చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కట్టడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. దేశ రాజధానిలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఢిల్లీలో వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో అమిత్ షా నిన్న రెండు పర్యాయాలు సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని కరోనా ఆసుపత్రులలో పడకల కొరత దృష్ట్యా వెంటనే 500 రైల్వే కోచ్లలో పడకలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పడకల సంఖ్య మరో 8,000 పెరుగుతుందని, అధికారులు తెలిపారు. అలాగే కరోనా చికిత్సకు అవసరమైన వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుతామన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యల పర్యవేక్షణకు ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ ఛార్జీల మాఫీపై ఆందోళనల నేపథ్యంలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బీజేపీ మాజీ అధ్యకుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, రాజాసింగ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా రాష్ట పార్టీ అధ్యకులు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేదని అన్నారు. రాష్ట వ్యాప్తంగా పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు, గృహ నిర్బంధాలకు గురిచేశారని వివరించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. మూడు మాసాలకు ఆ రీడింగ్ తీసుకొని ఇవాళ వేల రూపాయలు బిల్లు వేస్తా ఉంటే దాన్ని సర్దిద్దుకోమని ముఖ్యమంత్రి చెప్తే ససే మీరు అంటున్నారు. విద్యుత్ శక్తి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు బిల్లులు కట్టకపోతే కరెంటు కట్ చేస్తామంటారు. కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే, ప్రజల మీద భారం నీవు తగ్గించకపోతే నీ పవర్ కట్ చేస్తామని ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాను. గత ప్రభుత్వాలు కరెంటు ఛార్జీల మీద ఆ రోజు ప్రభుత్వాలు పూనుకుంటే ప్రజలు తిరగబడ్డారు, ప్రభుత్వాలే కూలిపోయినాయి. కాబట్టి ఈ మూడు నెలలు మీరు ప్రభుత్వం రైతులు కల్పించాల్సింది పోయి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కట్ చేస్తారు. మీరేమో కరెంటు ఛార్జీలు మూడు మాసాలకు రీడింగ్ తీసుకొని ఒకవైపు ప్రజలకు అద్దెలు కట్టద్దని చెప్పే మీరెందుకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు? ప్రశ్నిస్తామంటే అరెస్ట్ చేస్తామంటారు. కరెంటు ఛార్జీలు తగ్గించామంటే ఇవాళ అరెస్టులు. ఈ అరెస్టులతో మరి ఈ యొక్క ప్రజా ఆగ్రహాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం చవిటి చూడాల్సి వస్తుంది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే వారం 10 రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 30 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 50,000 మందికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఇందుకోసం కరోనా నిబంధనలను అనుసరించి ప్రైవేట్ ల్యాబొరేటరీలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు ధరలను నిర్ణయించాలని అధికారులకు ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కేసులు నమోదవుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని చెప్పారు. మరణాల రేటు తక్కువగాను కోలుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగాను నమోదవుతుందని తెలిపారు. అయితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని వెల్లడించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇతర 4 జిల్లాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ 5 జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, పరిగి, వికారాబాద్, తాండూరు, మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, చార్మినార్, మలక్పేట్, అంబర్పేట్, ముషీరాబాద్, కార్వాన్, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్నగర్, గోషామహల్, చాంద్రాయనగుట్ట, బహదూర్పుర, సికింద్రాబాద్, కంటోన్మెంట్, యాకుత్పుర, పటాన్ చెరు నియోజకవర్గాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలియజేశారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల పరిధిలోనే పరీక్షలు నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి 2200 ధరను నిర్ణయించామన్నారు. తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి చెందలేదని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు పలువురు వైద్య నిపుణులు ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ శివార్లోని 30 నియోజకవర్గాల్లో 50,000 మందికి కరోనా పరీక్షలు నిర్వహించబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. కరోనా కట్టడిలో ఎలాంటి నిర్లక్ష్యంగాని దాపరికంగాని లేదన్నారు. ప్రైవేట్లో వెంటిలేటర్ లేకుండా కరోనా చికిత్స అందించడానికి 7,500 రూపాయల రుసుమును ప్రతిపాదించడం జరిగిందన్నారు. కరోనాకు ఐసోలేషన్ తప్ప మరో మార్గం లేదని ఆయన వివరించారు. తెలంగాణలో లాక్డౌన్ కఠినంగా అమలు చేశామన్నారు. మనం కొంత నిర్ధారణకు వచ్చి దాన్ని బట్టి మనకు అసెస్ చేసుకోవాలనేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి, ఇలా హైదరాబాద్ అంటే దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో, అదేవిధంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ఒక్క నియోజకవర్గం పటంచెరు ఉంటుంది. ఈ ముప్పై నియోజకవర్గాల్లో తప్పకుండా మనకు ఎక్కడెక్కడైతే కంటైన్మెంట్ జోన్ లేవో, ఎక్కడెక్కడైతే కొంత స్ప్రెడ్ ఎక్కువ ఉందో, లైక్ జియాగూడ, లైక్ తలాప్కట్ట, లైక్ బాలాపూర్, ఇట్లాంటి ఎక్కడైతే ఉన్నాయో అలాంటి వాటితో సహా ఎక్కడెక్కడైతే కొంత తీవ్రత ఉందో పూర్తి స్థాయిలో గతంలో ఎట్లయితే మనం చేసినామో, టెస్టులు చేసినామో, ట్రేసింగ్ చేసి అట్లాంటి పద్ధతి అంతా కూడా చేసుకోవాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ టెస్టులు చేస్తలేనటువంటి ఇది లేదు. ఇప్పటికే హైదరాబాద్లో ఇంకోటి హాస్పిటల్ ఎంతమంది అయితే వస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేస్తా ఉన్నారు. ఇవాళ మీలాంటి ప్రెస్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, పోలీసులో పనిచేసే వాళ్ళు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎక్కడన్నా ఆపరేషన్ చేసుకునే ముందు ఉండేటువంటి పేషెంట్లు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఇప్పటిదాకా మేము ఇబ్బంది పడలేదు. ఇలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ మీరు ఎంతమంది అయితే చేసుకోవాలనుకున్నారో అంతమంది చేయించగలిగిన మేము. పోలీస్ కూడా మాకు స్టేడియంలో అంతా జమ చేసుకుని చేయగలిగినాం మేము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎంతమంది అవసరం చేయగలిగినాం మేము. అదేవిధంగా హైదరాబాద్లో, మరి ముఖ్యంగా హైదరాబాద్లో పేట్లపూడి హాస్పిటల్ కావచ్చు, తర్వాత సుల్తానీ బజార్ హాస్పిటల్ కావచ్చు, డెలివరీ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎంసీహెచ్ హాస్పిటల్స్ ఎక్కడ, అక్కడ కూడా సాధ్యమైన మేరకి ఏమాత్రం అనుమానకుండా టెస్టులు మేము చేస్తూనే ఉన్నాం. రేపు ఇవాళ ఈ నిబంధన తర్వాత మరింత పగడబందీగా ఇవాళ టెస్టులు చేయడం కానీ, ట్రేసింగ్ చేయడం కానీ, ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఆ ఏరియాస్ ని కంటైన్మెంట్ చేసే ప్రోగ్రామ్ కి పూర్తి స్థాయిలో సిఎస్ గారు
సిఎస్ గారు అదేవిధంగా మా ఆధ్వర్యంలో ఇలా పొద్దున్నే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ విధి విధానాన్ని కూడా ఖరారు చేయడం జరిగింది. తన నెలవారీ కార్యక్రమం మన్ కీ బాత్ కోసం ప్రజలు తమ ఆలోచనలు సలహాలను సూచనలు ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. ఈ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. దీనికి ఇంకా 2 వారాల సమయం ఉన్నప్పటికీ ప్రజలు ఇప్పటి నుంచే తమ ఆలోచనలను పంచుకోవాలని తద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ కాల్స్ కి కామెంట్లకు తాను స్పందించగలనని ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా కోవిడ్ 19 ఎదుర్కోవడం ఎలా అన్న అంశమే ప్రధానంగా ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే కదా అన్నారు ఆయన. నమో యాప్ లేదా మై గవర్నమెంట్ అన్న ఫోరాలకు తమ సూచనలు ఇవ్వవచ్చన్నారు. ప్రజలిచ్చే ఆలోచనలే ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,502 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,000 చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కరోనా సోకిన వారిలో నిన్న ఒక్కరోజే 325 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 9,520 చేరింది. దేశంలో కరోనా వైరస్ సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 169,000 మంది కోలుకోగా మరో 153,000 మంది చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రస్తుతం దేశంలో క్రియాశీలకంగా ఉన్న బాధితుల సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం కాస్త ఊరటనిస్తోందని పేర్కొంది. ఇదిలా ఉండగా తెలంగాణలో కొత్తగా 237 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 195 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,974 చేరింది. నిన్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 185 పెరిగింది. ఇప్పటి వరకు 2,377 మంది డిశ్చార్జ్ అయ్యారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు 240 శ్రామిక రైళ్లను నడిపింది. జోన్ మీదుగా నడిచే 648 శ్రామిక రైళ్లలో దక్షిణ మధ్య రైల్వే 960 క్యాటరింగ్ సేవలను అందించింది. జోన్ మీదుగా పెళ్లే రైళ్లకు సంబంధించిన క్యాటరింగ్ సేవలను రాష్ట ప్రభుత్వాలే నిర్వహించాయని పెల్లడించింది. ఎన్జీవోలు ఇతర స్వచ్చంద సేవా సంస్థలు సైతం ముందుకొచ్చి రైల్వేలతో భాగస్వామ్యమై ఆహారం తయారీ వితరణ బాధ్యతలను తీసుకుని సేవలు అందించారని రైల్వే పేర్కొంది. ఈ స్వచ్చంద సంస్థలు ఐఆర్టీసీ రైల్వే ఇచ్చే ఆహార పదార్థాలకు అదనంగా అల్పాహారం, భోజనం, రాత్రి సమయంలో ఉపాహారం, పండ్లు, నీరు అందించాయి. ఇప్పటి వరకు 16 ప్రధాన రైల్వే స్టేషన్లలో 80 శ్రామిక రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు 150,000 భోజనాలను అందించాయి. సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్, రాజమండ్రి, రాయనపాడు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, గుంతకళ్ళు, రాయచూర్, ఔరంగాబాద్, పర్బని, నాందేడ్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు రైల్వే స్టేషన్లో ఆహార పదార్థాలు అందించారు. స్వచ్చంద సంస్థలకు తోడుగా రైల్వే అధికారులు, సిబ్బంది కూడా సేవ చేసేందుకు వ్యక్తిగతంగా ముందుకు వచ్చారని రైల్వే శాఖ తెలిపింది. సాంప్రదాయక వ్యవసాయం రైతులకు లాభసాటి కాదని, కాలానికి అనుగుణంగా వ్యవసాయ విధానం ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల రైతులు విత్తుతున్న విత్తనాలపై ఆరా తీశారు. వాటిని ఎక్కడ కొన్నారు, ఇవి నాణ్యమైనవేనా అని రైతులను ప్రశ్నించారు. రాష్ట ప్రభుత్వ సమగ్ర వ్యవసాయ విధానం ఎలా ఉంది, కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైందేనా అంటూ రైతులను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటారని రైతులు వివరించారు. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని, సర్కారు అండగా ఉంటుందని అన్నారు. డిమాండ్ ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలని సూచించారు. రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని చెప్పారు. తెలంగాణలో కొత్తగా 237 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒక జీహెచ్ఎంసీ పరిధిలోనే 195 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,974 చేరింది. నిన్న మరో ముగ్గురు మృత్యువాత పడడంతో మృతుల సంఖ్య 185 పెరిగింది. సాంప్రదాయక వ్యవసాయం రైతులకు లాభసాటి కాదని, కాలానికి అనుగుణంగా వ్యవసాయ విధానం ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల రైతులు విత్తుతున్న విత్తనాలపై ఆరా తీశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు, మార్గనిర్దేశకాలు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం.
కోవిడ్ నియంత్రణపై హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం. దేశ రాజధానిలో కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలపై చర్చ. ఇప్పటి వరకు 240 శ్రామిక్ రైళ్లను నడిపిన దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా నడిచిన 648 శ్రామిక్ రైళ్లలో తరలి వెళ్లిన వలస కూలీలు. విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులు అరెస్ట్ గృహ నిర్బంధం. 50% దాటిన కరోనా వైరస్ రికవరీ రేటు ఇప్పటి వరకు 162,000 మంది కోలుకున్నట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం.